శ్రీ దామరాజు పుండరీకాక్షుడు జీవిత రేఖా చిత్రణ. అందరికీ వందనాలు. మా శ్రీ కళాకమిది కళాకారుల సంఘం గాజువాకలో అనేక కార్యక్రమాలు 555 సభలు నిర్వహించాం. అందులో ప్రధానంగా ఆదర్శవంతుల జయంతి లేక వర్ధంతి తిథుల్లో కళా సంగమాలు నిర్వహించాం. ఆదర్శవంతుల జీవితాలు తెలుసుకుందామని, ఆదర్శంగా మన జీవితాలు మలుచుకోవాలనే ఆశయంతో నిర్వహించాం. ఆదర్శవంతుల జీవిత రేఖా చిత్రణలను కొన్ని సంకలనాలుగా పుస్తకాలుగా తీసుకొచ్చాను. బయోడేటా మాదిరి శైలిలో వ్రాశాను. ఆదర్శమూర్తులు గ్రంథాలు విడుదల చేశాను. అందులో జీవిత రేఖా చిత్రణలో కొంత భాగం ఇది మీకోసం. శ్రీ దామరాజు పుండరీకాక్షుడు జీవిత రేఖా చిత్రణ. కవి, నాటకకర్త, ప్రయోక్త, జాతీయవాది, పాత్రికేయుడు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. పుట్టిన తేదీ 1896 సంవత్సరం. జన్మభూమి పాటిబండ సత్తెనపల్లి తాలూకా గుంటూరు జిల్లా మాతామహుల ఇంట జన్మించారు. తల్లి రంగమాంబ, తండ్రి గోపాలకృష్ణయ్య నూజువీడు జమీలో ఉద్యోగం చేశారు. స్వగ్రామం పెదమదూరు అమరావతి. చదువు 3వ ఫారం వరకు దామరాజు నూజువీడులో చదివారు. స్కూల్ ఫైనల్ ఇంటర్ గుంటూరులో చదివి ఉత్తీర్ణులయ్యారు. బిఏ పచ్చయ్యప్ప కళాశాల మద్రాసులో చదివారు. కొంతకాలం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పుడు చదువు ఆగిపోయింది. తర్వాత మద్రాసు లా కాలేజీలో చేరి లా పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు. కొంతకాలం కురుగంటి శాస్త్రులు గారి వద్ద కవిత్వం నేర్చుకున్నారు. తర్వాత కొంతకాలం శిష్ట హనుమశాస్త్రి గారి వద్ద, కాశీ కృష్ణమాచార్య గారి వద్ద కవిత్వం మరింత నేర్చుకున్నారు. ఉద్యోగం 1926 గుంటూరులో న్యాయవాదిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత 1956 దామరాజు హైదరాబాద్ వెళ్ళి అక్కడ న్యాయవాదిగా 1963 వరకు పనిచేశారు. వ్యక్తిత్వము స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్తుడు, ధైర్యశాలి. జాతీయోద్యమంలో పోలీసుల లాఠీ దెబ్బలకు గురి కావటం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయాయి. చాలా కాలం అనారోగ్యంతో బాధపడ్డారు. 1963 భార్య వియోగం కారణ తిరిగి హైదరాబాద్ నుంచి గుంటూరు రావాల్సి వచ్చింది. అక్కడే జీవితం గడిపారు. నాటకరంగం దామరాజు రచనలు అచ్చైనవి. 1961 స్వరాజ్య సోపానం, దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అందువల్ల ఈ నాటకాన్ని 3 భాగాలుగా విభజించి నాటకాలుగా రచించారు. 1 గాంధీ మహోదయం, నవయుగారంభం. 2 గాంధీ విజయం, నవయుగం. 1921 పాంచాలి పరాభవం, డైరాసుర లేక పంజాబు దురంతాలు. సంస్కారిణి లేదా
సంఘ సమస్య. కలియుగ భారతం, విజయ విహారం, క్విట్ ఇండియా, చైనాసుర, దామరాజు అచ్చుకాని రచనలు, మీరా కుంభ, వీర విమల, భగవాన్ నారద, తారా శశాంక, పోతన శ్రీనాథ, సాయిబాబా, రణభేరి, ఓట్లు ప్రహసనం. సాహిత్య రంగం, దామరాజు ఇతర రచనలు, కలియుగ ప్రహ్లాద హరికథ, కమల్ పాష గుంటూరు గొప్ప జంగం కథ, జర్మనీ యుద్ధం జంగం కథ, కలియుగ కురుక్షేత్రం, విజయభారతం ప్రబంధం, నిలువీత రష్యా రాజ్యం, ఇదా స్వరాజ్యం. 1920లో స్వరాజ్య సోఫానం మాసపత్రిక కొంతకాలం నడిపారు. రామరాజ్యం మాసపత్రికను కూడా కొంతకాలం నడిపారు. సంఘ సేవ గ్రంథమాలను నెలకొల్పి పుస్తకాలు అచ్చు వేయించారు. తర్వాత కొంతకాలానికి స్వరాజ్య సోఫాన గ్రంథమాలగా మార్చారు. విశేషాలు, భారతదేశంలోనే ప్రప్రథమంగా జాతీయ నాటకాలు రచించిన జాతీయవాది దామరాజు. ఆనాటి రాజకీయాలకు నాయకులు గాంధీజీ, అందుకే దామరాజు గారు తమ నాటకాల్లో గాంధీ గారినే నాయకులుగా పెట్టి రాశారు. అందుకే దామరాజు గారు నాటకాన్ని గాంధీ నాటకాలు అనేవారు. సమకాలీన జాతీయోద్యమాలను ఇతివృత్తాలుగా నాటక రచనకు పూనుకున్న మొట్టమొదటి జాతీయవాద నాటక కవి దామరాజు గారు. అందుకే జాతీయవాద నాటక కవి పితామహుడుగా కీర్తించబడ్డారు. దామరాజు గారి నాటకాలు సంఘ సేవా నాట్యమండలి ఆంధ్రదేశమంతటా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. దామరాజు నాటకాలు ప్రదర్శించరాదని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వం నాటక ప్రతులను స్వాధీనం చేసుకుని తగులబెట్టింది. రాజకీయ నాటకాలు రచించి ప్రజల్ని చైతన్యం చేస్తున్నారని దామరాజు గారిని అరెస్ట్ చేసి జైల్లో 2 సార్లు పెట్టారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వారు దామరాజు నాటకాలపై నిషేధం తొలగించింది. 1961లో నాటకం ప్రచురించారు. దామరాజు బిఏ అయిన తర్వాత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. దామరాజు గారికి గుంటూరు, న్యూఢిల్లీ మొదలైన పట్టణాల్లో అఖండ సన్మానాలు జరిగాయి. నమస్తే, భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.